హాయ్, పొలిటికల్ ఎంటర్టైన్మెంట్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. హలో ఎంవిఎన్ కశ్యప్ గారు. హలో, హలో నాగరాజ్ గారు. చాలా తక్కువ మంది ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే నిలబడి తట్టుకుంటారు. కొంతమంది అయితే మొహమాటంతో జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. మొహమాటస్తుల గురించి మాట్లాడుకుందామండి. లైఫ్లో నో చెప్పలేక జీవితాన్ని స్పాయిల్ చేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ నో చెప్పటం ఎలా? ఎందుకంటే ఆ మొహమాటాన్ని ఓవర్కమ్ అవ్వాలి. నో చెప్పడం స్టార్ట్ చేయాలి. ఇష్టం లేదు అని అంటే లేదంతే అంతే అని మొహమాటం కొద్ది మళ్ళీ సర్లే అని చెప్పేసి వాళ్ళతో మూవ్ అయ్యి తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత నాశనం చేసుకోవటం కంటే బిఫోరే దాన్ని తగ్గించుకోవటం ఎలా? ఊ అనాలా, ఊ అనాలా, ఊ అంటాం ఎలా? అవును. అయితే హౌ టు సే నో, ఆ స్కిల్ మీద బొచ్చడు కంటెంట్ ఉందండి. ఎలా చెప్పాలి అనే దాని మీద ఎంతో కంటెంట్ ఉంది ఇంటర్నెట్లో. నేనేం ఫోకస్ చేయాలనుకుంటున్నా అంటే, అసలు ఎందుకు చెప్పలేరు, సైకలాజికల్గా వాళ్ళు ఏ ప్యాటర్న్స్లో ఆలోచిస్తారు, అది బ్రేక్ అయిందనుకోండి మనం వాళ్ళకి నేర్పక్కర్లా. నో ఎలా చెప్పాలి అనేది నేర్పక్కర్లా. నో చెప్పాలి అని కన్విన్స్ అయితే ఆటోమేటిక్ మనం చెప్పగలుగుతాం. అవును, యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో ఈ వీడియోలో ఆ సైకాలజీ పర్స్పెక్టివ్లో మనం వీడియో చేద్దాం. షూర్. ఒక ఎగ్జాంపుల్, నేను మీ దగ్గర మీ అనుమతి లేకుండా, మీకు ఇష్టం లేకుండా మీ పర్సు లాక్కొని మీ డబ్బులు నేను తీసుకుంటే మీరు ఎస్ చెప్తారా, నో చెప్తారా? నో చెప్తాను. నో చెప్తారు. ఎందుకండి? అది అది పద్ధతి కాదు కూడా. అది పద్ధతి కాదు. సరే, నాకు పద్ధతి లేదు, నో ఇష్యూ. మీరు నేను మీ మనీ తీసుకుంటుంటే అంత ఫర్మ్గా, మీరేనే కాదు ఎవరైనా సరే, ఎంతో ఫర్మ్గా లేదు నేను ఒప్పుకోను, నో అని ఖచ్చితంగా చెప్పడానికి రీజన్ ఏంటి? నచ్చలేదు నాకు. నచ్చలేదు. మనీ చాలా వాల్యుబుల్. ఎస్, రైట్. మీరు మనీకి చాలా వాల్యూ ఇచ్చారు. సో అంత వాల్యూ అయిన దాన్ని నేను గుంజుకుంటుంటే విదిన్ మిల్లీ సెకండ్స్ యూ కమ్ వెరీ స్ట్రాంగ్ అండ్ సే నో, అంతే. ఎస్ ఆర్ నో? ఎందుకంటే దీనికి మీరు విలువిచ్చారు, రైట్? అవతల వాళ్ళు నన్ను ఫోర్స్ చేస్తుంటే నేను నో చెప్పలేకపోతున్నాను అంటే నాకు నేను విలువ ఇచ్చుకోలేదు అని అర్థం. ఎస్, ట్రూ. యూఆర్ గెటింగ్ మై పాయింట్. ఎప్పుడైతే నా విలువ నాకు అర్థమవుతుందో అవతల వాళ్ళ చేతిలో నేను తోలుబొమ్మను కాను. నార్మల్గా జనాలు ఏమంటారంటే, అవతల వాళ్ళు నన్ను అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, ఫోర్స్ చేస్తున్నారు, అందుకే నేను నో అని చెప్పాలనుకున్నా కానీ ఎస్సే చెప్తున్నా. మనీ విషయంలో నేను వచ్చి దొంగతనం చేయాలనుకుంటే ఒప్పుకుంటున్నావా? ఒప్పుకోవట్లేగా. మీ విలువైన వాటివి ఇంకొకటి లాక్కుంటా అంటే ఎంత ఫోర్స్ చేసినా మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం. ఒక ప్యూర్ వెజిటేరియన్ దగ్గరికి పోయి నాన్ వెజ్ తిను అని నోట్లో కుక్కితే మొహమాటానికి పోయి మింగుతాడా? మింగలేడు. ఎందుకంటే వాల్యూస్ చాలా చాలా క్లియర్. బాస్, ఇది కరెక్ట్ కాదు, నేను ఒప్పుకోను, నా మనస్సాక్షి ఒప్పుకోదు. యూఆర్ గెటింగ్ మై పాయింట్? వన్ సెంటెన్స్ ఆన్సర్ అండి. నో చెప్పగలగాలి అంటే అవతల వాళ్ళకంటే మన మీద మనకి గౌరవం ఎక్కువ ఉండాలి. నంబర్ వన్ సొల్యూషన్ దీనికి. నంబర్ టూ, నేను మీకు నో చెప్పలేకపోతున్నా. యూజువల్గా ఏమనుకుంటున్నామంటే, అయ్యో నో చెబితే అవతల వాళ్ళు బాధపడతారేమో, అవతల వాళ్ళు హర్ట్ అవుతారేమో. కరెక్ట్ అండి? అవతల వాళ్ళని హర్ట్ చేయడం మంచిది కాదుగా. ఒక మనిషిని హర్ట్ చేయడం, భవిష్యత్తులో మనం అనుకున్నది జరగదేమో, వీళ్ళు ఆపేస్తారు, భవిష్యత్తులో మనకు అనుకున్నది జరగదేమో, రైట్? అవతల వాళ్ళ ఒక మనిషిని హర్ట్ చేయటం తప్పు అనే ఒక వాల్యూ మన మైండ్లో ఉండటం వల్ల అవతల వాళ్ళని హర్ట్ చేయకూడదు అని నేను నో చెప్పలేకపోతున్నా, రైట్? మరి అవతల వ్యక్తిని హర్ట్ చేయటం తప్పైతే మరి నేను మనిషి కాదా? వాడు మనిషి అయినప్పుడు నేను మనిషినేగా, మరి నన్ను నేను హర్ట్ ఎందుకు చేసుకుంటున్నా? యూఆర్ గెటింగ్ మై పాయింట్? ఎస్. ఎప్పుడైతే మనకు మనం గౌరవం ఇచ్చుకుంటామో అప్పుడు ఈజీగా నో చెప్పగలుగుతామండి. వెరీ వెరీ ఈజీగా చెప్పగలుగుతాం. ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. మీకు స్క్రీన్ మీద ఒక పిక్చర్ వస్తుంది. జస్ట్ లుక్ ఎట్ దిస్ పిక్చర్. జస్ట్ లుక్ ఎట్ దిస్ పిక్చర్. మీకేమనిపిస్తుంది ఈ పిక్చర్ చూస్తే? ప్రాబబ్లీ మీ ఒపీనియన్స్ మీరు కామెంట్లో పెట్టచ్చు. అవుట్ సైడ్ సూటెడ్, బూటెడ్, ఫెంటాస్టిక్, లుకింగ్ గుడ్, బట్ నాట్ ఫీలింగ్ గుడ్.
ఎస్ యూఆర్ గెటింగ్ మై పాయింట్. బయట చుట్టానికి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు మనిషి, గంభీరంగా ఉన్నాడు, వెరీ పవర్ఫుల్ వర్డ్ అండి, చాలా గంభీరంగా ఉన్నాడు, కానీ లోపల మాత్రం మేకపోతు గాంభీర్యం అయింది. అవును, ఏదో భయం, నా వల్ల కాదేమో అన్న డౌట్, అవతల వాళ్ళు ఏమనుకుంటారో అన్న కాన్స్టాంట్ ఆలోచన. ఈ వ్యక్తి నో చెప్పగలుగుతాడండి? ఈ ఈ ఫోటోలో కనిపించిన వ్యక్తి 24 గంటలు ఓన్లీ అడ్జస్ట్ అవుతారండి. 24 అవర్స్, ప్రతిదానికి లిమిట్ ఉంటుందండి. అడ్జస్ట్మెంట్ అనేది కూరలో ఉప్పు లాంటిది, తక్కువైనా ప్రాబ్లమే, ఎక్కువైతే ఇంకా ప్రాబ్లం. కూరలో ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు, ఎక్కువైతే తీయలేం. ఎవరికైతే ఆత్మగౌరవం తక్కువ ఉంటుందో వాళ్ళు బౌండరీస్ దాటి అడ్జస్ట్ అవుతారు. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? ఈ ఫోటోలో కనపడుతున్న వ్యక్తి, లోపలున్న వ్యక్తి ఎప్పుడైతే లేచి నించోగలుగుతాడో, ఎప్పుడైతే ధైర్యంగా ఇది నాకు రైట్ ఇది నాకు రాంగ్ అని ఎప్పుడైతే డిసైడ్ అవుతాడో, బయట వాళ్ళు నా లైఫ్ని కంట్రోల్ చెయ్యటానికి వీల్లేదు అని ఎప్పుడైతే మనిషి డిసైడ్ అవుతాడో, ఈ లోపలున్న వ్యక్తి ఎప్పుడైతే నించుంటాడో, ఆ వ్యక్తికి నో చెప్పటం నేర్పియక్కర్లేదు. ఆటోమేటిక్గా ఎప్పుడైతే నో చెప్పాలో చెప్తారు. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? చాలా సింపుల్ సార్. ఇప్పుడు అవతల వాళ్ళ, నేను మిమ్మల్ని ఇక్కడ ఉన్నట్టుండి కదలకుండా ఓ 5 లక్షలు క్యాష్ రూపంలో నాకు కావాలి, ఇవ్వగలుగుతారా? ఇవ్వలేను. డెఫినెట్లీ నో. సింపుల్ రీజన్, రైట్ నౌ మీ దగ్గర క్యాష్ లేదు. అవును, అంతే కదండి. నా దగ్గర లేనిది నేను మీకు ఇవ్వలేనుగా. ఇవ్వలేము. నా దగ్గర ఇప్పుడు ఈ రింగ్ ఉంది, ఈ రింగ్ నేను ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ నా దగ్గర రింగ్ ఉండాలిగా. నేను మీకు గౌరవం ఇవ్వాలి అంటే ఫస్ట్ నా దగ్గర ఉండాలి కదండి. ఎస్. నేను మిమ్మల్ని సంతోషపరచాలి అంటే నేను ఎందుకు నో చెప్పట్లా? మిమ్మల్ని సంతోషపరచాలి అని నేను నో చెప్పట్లా. మీకు సంతోషం ఇవ్వాలంటే ఫస్ట్ నేను నాతో సంతోషంగా ఉండాలిగా. వ్యాలిడ్ పాయింట్. బీన్ బ్యాగ్, ఈ రోజుల్లో జనాలు బీన్ బ్యాగ్స్ లాగా తయారవుతున్నారు. బీన్ బ్యాగ్ ఏం చేస్తుంది? ఎవరొచ్చి కూర్చుంటే వాళ్ళ బాడీ షేపుకు తగ్గట్టుగా మారిపోతుంది. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? అయితే ఇక్కడ ఒక చిన్న స్లైట్ లైన్ ఉందండి. ఒకటి నో చెప్పటం, ఇంకొకటి సెల్ఫిష్ అవ్వటం. యూఆర్ గెటింగ్ మై పాయింట్? ఈ బ్యాలెన్స్ స్ట్రైక్ చేయాలి అంటే సైకాలజీలో ఒక పదం ఉంది, దాన్నే అసర్టివ్నెస్ అంటారు. అసర్టివ్నెస్, అసర్టివ్నెస్ అంటే ఏంటంటే ఇది నేను చెయ్యను, ఇది నాకొద్దు అని ఖచ్చితంగా చెప్పగలగటం. ఓకే. జనాలు చాలామంది ఏమనుకుంటారంటే, వామ్మో ఇది నేను చెయ్యను అని చెబితే నా వీక్నెస్లు బయటపడతాయేమో, నా వీక్నెస్లు బయటపడితే అవతల వాళ్ళు అడ్వాంటేజ్కి తీసుకుంటారేమో. చాలామంది చెప్పేది ఏంటంటే వీక్నెస్లు చెప్పొద్దు. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ముసలి క్రొకొడైల్ తిన్న తర్వాత తన పళ్ళ మధ్యలో ఏమన్నా ఇరుక్కుపోతే అది తీసుకోలేదు. అవును, వాళ్ళకి టూత్ పిక్స్ ఉండవుగా. సో అందరికీ తెలిసిందే, అది నోరు తెరిచి కూర్చుంటుంది. నోరు తెరిచి కూర్చుంటే చిన్న చిన్న పిట్టలు పక్షులు లోపలికి వచ్చి పళ్ళ మధ్యలో ఉన్న ఆహారాన్ని తీసుకొని తినేస్తాయి. పళ్ళు క్లీన్ చేసుకోలేకపోవటం ముసలి వీక్నెస్గా, రైట్? ముసలి నోరు తెరిచింది, పక్షులు వచ్చినాయి, కానీ ముసలి చాలా చాలా క్లియర్గా చెప్తుంది, బాస్ ఇది నా వీక్నెస్సే, అందుకు నేను నిన్ను హెల్ప్ అడుగుతున్నా, లోపలికి వచ్చి నా పళ్ళ మధ్యలో ఉన్నవి తిని క్లీన్ చేసి నోరు మూసుకొని బయటికి పో, లేదా నేను నోరు మూసేస్తా. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? వీక్నెస్ చెప్తుంది కానీ ఎవరన్నా అడ్వాంటేజ్ తీసుకో, కాషన్, అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. ఈ లెవెల్ పోవటాన్ని అసర్టివ్నెస్ అంటారు. అదొక అద్భుతమైన టెక్నిక్ అండి. సెల్ఫ్ ఎస్టీమ్ బిల్డింగ్ అనే ఒక ప్రోగ్రాంలో ఇవన్నీ మనం నేర్పుతాం. కానీ ఇన్ షార్ట్, మీరు అడిగిన ప్రశ్నకి సింపుల్ సమాధానం, నో చెప్పగలగాలి అంటే ఆత్మగౌరవం ఉండాలి. నేను త్యాగం చేస్తున్నా అనుకుంటున్నారు, కాదండి, మీరు త్యాగం చెయ్యట్లేదు, మీరు ఆత్మవంచన చేసుకుంటున్నారు. నేను ఒక కత్తి తీసుకొని నన్ను నేను కోసుకుంటే ఫిజికల్గా ఎంత పెయినో, ఇష్టం లేకపోయినా కంటిన్యూస్గా ఓకే 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 అని అడ్జస్ట్ అవ్వటం అంత పెయిన్ అండి. ఒకసారి ఆలోచించండి, మీరు మీ పాస్ట్లో మీరు అనవసరంగా ఎస్ చెప్పి ఎంత సఫర్ అయ్యారు,
మీ పాస్ట్లో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఫిజికల్గా, మెంటల్గా, ఇమోషనల్గా, ఫినాన్షియల్గా మీరు ఎంత సఫర్ అయ్యారు ఒక్కసారి ఫీల్ అవ్వండి. ప్రజెంట్ ఎంత సఫర్ అవుతున్నారు, ఇలానే కంటిన్యూ అవుతే ఫ్యూచర్లో ఎంత సఫర్ అవుతారు ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎప్పుడైతే నో చెప్పాలనుకుంటున్నారో ఈ మూడు ఆలోచించండి. మీ పాస్ట్లో ఎంత సఫర్ అయ్యారు, మీరు ప్రజెంట్లో ఎంత సఫర్ అవుతున్నారు, మీరు ఫ్యూచర్లో ఎంత సఫర్ అవుతారు. మీరు ఏ స్కిల్ నేర్చుకోకర్లే, విదిన్ మిల్లీ సెకండ్స్ యువర్ ఇన్నర్ వాయిస్ విల్ స్టాండ్ అప్ అండ్ సే నో. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ షార్ట్, మీరు ఎప్పుడైతే మీతో సింక్ అవుతారో, SYNC, మీరు ఎప్పుడైతే మీతో సింక్ అవుతారో అప్పుడు మిమ్మల్ని ఏ సిచ్యువేషన్ సింక్ చెయ్యలేదు. ఈ సింక్ అవుతారా, మీతో మీరు సింక్ అయ్యారా, మీరు బయట వాళ్ళతో కూడా సింక్ అవ్వచ్చు. మీతో మీరు సింక్ అవ్వలేదా, మిమ్మల్ని ఫోర్స్ చేసి అవతల వాళ్ళు మిమ్మల్ని సింక్ చేసి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఎస్, యు ఆర్ గెటింగ్ మై పాయింట్? ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టార్ట్ రెస్పెక్టింగ్ యువర్ సెల్ఫ్. ఎస్, అవతల వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, నో డౌట్, కానీ అది ఫస్ట్ మనతో మొదలవ్వాలి. మీరు ఒక ఎఫ్ఎం రేడియోని ఓపెన్ చేస్తే అది ఏ ఛానల్ అయినా కానివ్వండి, ఫర్ అన్ ఎగ్జాంపుల్ 98.3లో ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, ఒక సాంగ్ ఉంది, నేను 98.3 ట్యూన్ అయితే దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా నాకు వస్తుంది. 98.2 పెట్టినా, 98.4 పెట్టినా ఓన్లీ కర్కర్కర్ సౌండే వస్తుంది. నేను ఛానల్కి ట్యూన్ అయ్యానా, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా నాకు వస్తుంది. నేను నాతో ట్యూన్ అయ్యానా, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, స్టే ట్యూన్డ్ టు యువర్ సెల్ఫ్, నాట్ టు ద అవుట్సైడ్ వరల్డ్. సూపర్బ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ MVN కశ్యప్ గారు. థ్యాంక్ యూ. చూసారు కదా నీ వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీకు కనుక కశ్యప్ గారి సెషన్స్ ఏమైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది కాంటాక్ట్ నెంబర్, మీరు మాట్లాడాలనుకున్నా, లేదంటే మీ లైఫ్ స్టైల్ మీరు చేంజ్ చేసుకోవాలనుకున్నా, లేదు మీ కంపెనీ గ్రోత్ మీరు చూసుకోవాలనుకుంటే, అండ్ మీ ఎంప్లాయీస్ మైండ్ సెట్ త్రూ మార్చాలి అనుకుంటే, కొంతమంది సేల్స్ విషయంలో ఇబ్బంది పడిపోతూ ఉంటారు, కొంతమంది కంపెనీ మార్కెటింగ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటారు, కొంతమంది బ్రాండింగ్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటారు, కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్లో అయితే కొన్ని కొన్ని కల్చర్స్ను ముందుకు తీసుకురావాలనుకుంటారు, అండ్ స్కూల్స్లో పిల్లల మైండ్ సెట్ని ఏ విధంగా చేంజ్ చేయాలి, కొంతమంది చదువుతారు కొంతమంది చదవలేరు, సో అటువంటి మైండ్ సెట్ని కూడా కొన్ని యాక్టివిటీస్ త్రూ ఏ విధంగా యాక్టివ్ చేయొచ్చు అనేటువంటి సెషన్ మీకు కావాలి అనుకుంటే, MVN కశ్యప్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. లేదు అక్కడ దాకా రీచ్ అవ్వలేము అనుకునేటువంటి వాళ్ళు పర్సనల్గా మీకు ఏదైనా వీడియో కావాలి అనుకుంటే ఆ వీడియో సొల్యూషన్ రూపంలో మేము ఖచ్చితంగా చేస్తాం, బట్ మీరు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే సరిపోతుంది దానికి సంబంధించిన డీటెయిల్స్, అంటే మీకు ఏం కావాలి అనేది. లేదు అనుకుంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అనే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు ఖచ్చితంగా కూడా మాకు ఈ టాపిక్ కావాలనుకుంటున్నాము వీడియో రూపంలో అని చెప్పేసి మీరు అడిగితే దాని మీద మేము వీడియో చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.